ఏదైతే ఈరోజు భారతదేశ రైతాంగం కొడతా ఉందో ఎన్ష్యూర్ చేయండి, మేం పండించిన పంటకు కనీస మద్దతు ఇప్పించండి అని కోరుతా ఉన్నారో, దాని గురించి ఒక్క మాట చెప్పడానికి కూడా ఈ చట్టంలో ఈ ప్రభుత్వానికి మనసు రాలేదు. ఎంఎస్పీ గురించి చెప్పండి, స్పష్టమైన కమిట్మెంట్ ఇవ్వండి. ప్రైవేట్ వ్యక్తులు ప్రైవేట్ శక్తుల చేతుల్లో వ్యవసాయాన్ని పెడితే ఈ కనీస మద్దతు ధర అనేది ఎటు కాకుండా పోతుంది, రైతులు నష్టపోతారని చెప్తే ఇప్పటి వరకు ఉలుకు లేదు, పలుకు లేదు, కేవలం పైపై పలుకులు మాత్రమే తప్ప ఈరోజు ఖచ్చితంగా మేము ప్రైవేట్ శక్తున్నా ఎవరికొన్నా కనీస మద్దతు ధర విషయంలో చట్టపరంగానే మీకు అండగా ఉంటామనే ఒక్క మాట కూడా మీరు చెప్పడం లేదు. దానివల్ల జరిగేది ఏమంటే ఈ దేశంలో ఉండే సామాన్య రైతు పరిస్థితి కూడా కేంద్ర ప్రభుత్వానికి అర్థం కావడం లేదు. ఈ దేశంలో భారతదేశంలో 85% రైతాంగం ఈరోజు చిన్న సన్నకారు రైతులు, ఎకరము అరెకరము అర్ధబిగడు కొన్ని గుంటల పొలాలు గుంటల స్థలం మాత్రమే ఉన్న రైతులు కోట్ల మంది ఉన్నారు. మరి అట్లాంటి ఈ దేశంలో చిన్న సన్నకారు రైతులు కార్పొరేట్ శక్తులతో కొట్లాడే శక్తి వాళ్ళకు ఉంటుందా? కనీస మద్దతు ధర ఇవ్వకుండా ఏ పని చేసిన కార్పొరేట్ శక్తులు వ్యక్తులు వారికే మద్దతు పలికే చట్టాలు ఈ దేశానికి అవసరమా? ఈ దేశంలో రైతులకు అవసరమా? ఆలోచన చేయవలసిన బాధ్యత మనం ఇది ఉన్నది. ఈ దేశంలో ఈ రోజున్న మార్కెట్ కమిటీల్లో ప్రభుత్వమే కొనుగోలు చేయడం వల్ల అక్కడ కనీసం ఖచ్చితంగా రైతుకు అక్కడికి పోతే కనీస మద్దతు ధర వస్తుందనే ఒక విశ్వాసం ఉంది. కానీ ఈరోజు మార్కెట్ కమిటీలు రద్దు చేస్తాం, మార్కెట్ కమిటీలు అవసరమే లేదు, అదే రకంగా ఏ ధర కావాలంటే ఆ ధర ఎక్కడ కావాలంటే అక్కడ అమ్ముకోవచ్చు అంటాడు. నేను అడుగుతా ఉన్న ఆలోచించమని షాద్నగర్ రైతన్నలను, జడ్చర్ల రైతన్నలను, ఇక్కడ పండించిన పైటలను మీరు షాద్నగర్లను, జడ్చర్లను, ఎకరంలను, 2 ఎకరాలను మీరు పండించిన పంటను బెంగళూరు తీసుకొని పోయి అమ్మే శక్తి మీకుంటుందా? వీడికెళ్ళి ఎక్కడో రాయచూరు మార్కెట్ పోయి తీసుకొని అమ్ముకునే శక్తి మీకుంటుందా? ఇక్కడ పడితే ఎక్కడ అమ్ముకోవచ్చంటే ఎక్కడికి పోతాం? మనం ఎక్కడికి పోం? వాళ్లే వస్తారు. కార్పొరేట్ శక్తులు, పెద్ద పెద్ద శక్తులు వస్తాయి. వచ్చి వాళ్ళు ఇచ్చిన తృణమో పనమో తీసుకొని ఇక్కడే ఇవ్వండి, ఎందుకంటే కనీస మద్దతు ధర అనే విషయంలో ఈ చట్టంలో స్పష్టత లేదని చెప్పి వాళ్ళు శాసించే స్థాయి వస్తుంది. అది ఊహించే ఈరోజు ఢిల్లీలో లక్షల సంఖ్యలో రైతన్నలు ఈ ఎముకలు కొరికే తల్లిలో కూడా అక్కడ కూర్చున్నారు, నిరసన చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాలు రద్దు చేసేదాకా, వెనక్కి తీసుకునేదాకా ఊరుకోమని చెప్తా ఉన్నారు. మూడో పాయింట్ ముఖ్యమైన పాయింట్ కూడా ఉన్నది. ఇది కేవలం రైతులకు మాత్రమే కాదు, ఈ దేశంలోని పేద మధ్యతరగతి ప్రజలకు కూడా ఈ చట్టాలు సావు దెబ్బ కొడతాయి. ఎందుకంటే నిత్యావసర వస్తువుల ధరలు ఇప్పటికే ఆకాశం నడుస్తూ ఉన్నాయి. మరి ఆ నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించాలి అంటే ఖచ్చితంగా కొంత ప్రభుత్వానికి సంబంధించి కొంత కట్టుబాటు, కొంత క్రమశిక్షణ ఉండాలి. కానీ ఈ మూడు చట్టాల ద్వారా ఖచ్చితంగా కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వ్యవసాయం పోయి వాళ్ళు కావాలంటే కోల్డ్ స్టోరేజ్లలో ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు కూరగాయలు కానీ ఇతరత్ర నిత్యావసరాలు కానీ స్టోర్ చేసుకొని ఆర్టిఫిషియల్ షార్టేజ్ సృష్టించి, కృత్రిమ కొరత సృష్టించి మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు రేటు పెంచుకునే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి ఇది రైతులకు మాత్రమే కాదు, ఈ దేశంలోని మధ్యతరగతి ప్రజల వెన్ను విరిచే ఈ బిల్లులను ఖచ్చితంగా ప్రజాస్వామిక లక్షణం ఉన్న ఏ ప్రభుత్వమైనా రద్దు చేసుకోవాలి, వెనక్కి తీసుకోవాలి. మాటలతో కాదు, ఈరోజు స్పష్టమైన ఆచరణతోనే సమాధానం చెప్పాలి. ఢిల్లీలో కూర్చున్న రైతులు ఒంటరి వాళ్ళని కేంద్ర ప్రభుత్వం అనుకుంటా ఉంది. ఈరోజు తెలంగాణ రైతన్న రోడ్డెక్కినాడు, తెలంగాణ రాష్ట్ర సమితి రోడ్డెక్కింది. ఈ పోరాటం ఈరోజు అంతం కాదు, ఇది ఆరంభం మాత్రమే. తప్పకుండా గ్రామానికి ఉన్న రైతాంగాన్ని చైతన్యవంతం చేస్తాం, ప్రతి మండలంలో కూడా రైతన్నను చైతన్యవంతం చేస్తాం. పార్టీ అధ్యక్షులు పెద్దలు కేసీఆర్ గారితో చర్చించి, పార్టీలో అందరి సీనియర్ నాయకులతో చర్చించి అవసరమైతే మరి ఒక దీర్ఘకాలిక కార్యాచరణ కూడా తీసుకొని ఈ కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను, కార్పొరేట్ శక్తులకు సాగిల పడుతున్న విధానాలను, దేశ రైతుకు అన్నం, దేశానికి అన్నం పెడుతున్న రైతుకి సున్నం పెడుతున్న వైనాన్ని ఊరూరు తిరిగి చెప్తాం. చెప్పి కేంద్ర ప్రభుత్వం తన దుర్మార్గమైన విధానాలను, ఈ చట్టాలను, ఈ మూడు నల్ల చట్టాలను వెనుకకి తీసుకునే వరకు కూడా ఖచ్చితంగా పోరాటం చేస్తామని మీ అందరికీ కూడా నేను మాటిస్తా ఉన్నా. మనకు పోరాటాలు కొత్తగా, తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీ వచ్చిందే ఈ పోరాటాల నుంచి వచ్చి ఈ రాష్ట్రాన్ని సాధించిన పార్టీ, టీఆర్ఎస్ పార్టీ. ఎక్కడో కాదు, ఇదే జాతీయ రహదారి పైన సడక్ బంద్ లో అన్నారు, అన్నారం గేటు దగ్గర ఇక్కడే కూర్చున్నాం, ఇక్కడే బ్రహ్మాండంగా ధర్నా చేసి అన్నాడు, జాతి దృష్టిని ఆకర్షించాం. ఈరోజు ఢిల్లీలోనే కాదు, తెలంగాణలోని ప్రతి పల్లెలో
తెలంగాణలోని ప్రతి గల్లీలో ఖచ్చితంగా రైతుల కోసం అందరం కూడా అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. అందరం కూడా రైతు బిడ్డలమే, అందరం కూడా రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళమే. ఈ దేశానికే వెన్నుముకగా ఉన్న రైతన్నకు ఎవరు ద్రోహం చేసినా ఖచ్చితంగా దాన్ని ఎండగట్టవలసిన బాధ్యత మన మీద ఉంది. ఈ రోజే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతు బంధుకు సంబంధించి ఇంత కరోనా కష్టకాలంలో కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా 7,300 కోట్ల రూపాయలు డిసెంబర్ 27 నుంచి జనవరి 7 లోపల 58 లక్షల మంది రైతు ఖాతాల్లో వేస్తున్నామనే ప్రకటన ఇచ్చి 58 లక్షల రైతు కుటుంబాల్లో ఒక భరోసాని ఒక భద్రతని కేసీఆర్ గారు ఇస్తా ఉన్నారు. ఒక రైతు మరణిస్తే రైతు బీమా ఇచ్చి 5 లక్షల రూపాయలు వారం రోజులు తిరగకుండానే ఆ రైతు కుటుంబానికి ఇచ్చి అంటగా ఉంటున్నారు కేసీఆర్ గారు. 24 గంటల కరెంట్ ఇచ్చి ఈ రోజు రైతన్నకు ఎన్నో దన్నుగా ఉచిత కరెంట్ ఇచ్చి ఆదుకుంటున్నది కేసీఆర్ ప్రభుత్వం. స్టోరేజ్ గోడౌన్లను 4 లక్షల మెట్రిక్ టన్ల స్టోరేజ్ గోడౌన్లను 25 లక్షల మెట్రిక్ టన్లు పెంచింది కేసీఆర్ ప్రభుత్వం. అదే రకంగా అన్నింటికి మించి పాలమూరు లాంటి వెనకబడేబడ్డ జిల్లాను ఈ రోజు శరవేగంగా ప్రాజెక్టులను పూర్తి చేసి వలస కూలీల జిల్లాగా పేరుపడ్డ పాలమూరుకు ఈ రోజు రివర్స్ మైగ్రేషన్ ప్రారంభమైందంటే మళ్ళీ మన రైతన్నలు ధైర్యంగా వెనక్కి వస్తున్నారు అంటే ఈ 14 నియోజకవర్గాల రైతన్నలు ఈ రోజు సంతోషంగా బ్రహ్మాండంగా ముందుకు పోతూ వ్యవసాయాన్ని కూడా కొత్త పుంతలు దొక్కిస్తున్నారు అంటే దానికి కారణం కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాలు. ఇంకొక మాట కూడా చెప్పి మీ అందరికి తెలియజేయాలి, ఈరోజు వ్యవసాయం అనేది నిజానికి రాష్ట్రం యొక్క సబ్జెక్ట్. మరి రాష్ట్రం యొక్క హక్కును కూడా హరించే విధంగా కాంకరెంట్ లిస్ట్ లో ఉన్నప్పటికీ రాష్ట్రం యొక్క హక్కును హరించే విధంగా ఈ రకమైన నల్ల చట్టాలు తీసుకురావడమే కాకుండా కనీసం రాష్ట్రాలతో చర్చించాలనే సంస్కారం కూడా లేకుండా, అసలు రైతాంగం ఏమంటున్నారో ఏమనుకుంటున్నారో అనే ఆలోచన కూడా లేకుండా ఈ చట్టాలు ఏవైతే తెచ్చినారో వీటిని ఉపసంహరించే వరకు పార్టీలో చర్చించి రైతు సంఘాలతో చర్చించి తప్పకుండా ఏ రకమైన నిర్ణయం అయినా తీసుకోవడానికి వెనుకాడడం. కొంతమంది చెప్తా ఉన్నారు, నిన్నంటా ఉన్నారు ఒక ఆయన, మరి మీరు సన్నాలకు మద్దతు ధరిస్తలేరంటున్నారు. మిత్రులందరికీ తెలవాలా, సన్నాలకు మద్దతు ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది, కానీ దానికి అడ్డం పడుతున్నది కేంద్ర ప్రభుత్వం. వారు నియమించిన ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉన్నదో వారు స్పష్టంగా చెప్తా ఉన్నారు, మీరు అదనంగా ధర ఇస్తే బోనస్ ఇస్తే మేము కొనుగోలు ఆపేస్తాం, లెవీ సేకరణ ఆపేస్తామని చెప్పి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ రోజు చెప్తున్న మాట వాస్తవమా కాదా కేంద్ర మంత్రులు చెప్పాలా కేంద్ర ప్రభుత్వం చెప్పాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. రాష్ట్ర ప్రభుత్వానికి ఇంతటి కష్టకాలంలో 7,300 కోట్లు ఇచ్చి రైతు బంధు అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకో 1,000 కోట్లు ఇవ్వడం పెద్ద పని కాదు, కానీ మొత్తానికి మొత్తంగా ధాన్యం సేకరణ నిలిపేస్తానని బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కాదా, గట్టిగా చెప్పాలి స్పష్టంగా చెప్పాలని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వ పెద్దలు నిలదీస్తాం. ఈ రైతు వ్యతిరేక కేంద్ర ప్రభుత్వాన్ని తప్పకుండా ఎండగడతాం. కర్షకుడు కావాలా కార్పొరేట్ శక్తులు కావాలా అంటే కార్పొరేట్ శక్తుల వైపు మొగ్గు చూపుతున్న ఈ కేంద్ర దమన నీతిని ఎండగడుతూ ఒక కార్యాచరణ కూడా పెద్దలు కేసీఆర్ గారితో చర్చించిన తర్వాత ఒక కార్యాచరణ కూడా రూపొందించి తెలంగాణ రైతన్నకు భారత రైతన్నలకు కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. ఈ రోజు మరి చాలా రోజుల తర్వాత రోడ్డు ఎక్కే ఒక పరిస్థితి వచ్చింది, చాలా రోజుల తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం జరిగిన తర్వాత మొట్టమొదటిసారి మళ్ళీ టీఆర్ఎస్ గులాబీ సైనికులకి రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి కల్పించింది కేంద్ర ప్రభుత్వం. వాళ్ళకి చెప్తా ఉన్నా మాకు పోరాటాలు కొత్త కాదు, రోడ్డు ఎక్కడం కొత్త కాదు, రాస్తా రోకో కొత్త కాదు, ధర్నా కొత్త కాదు, అవసరమైతే ఎంత దూరం ఉన్నా పోతాం, తెలంగాణ రైతన్నను భారత రైతన్నకు అండగా నిలబడతాం, వాళ్ళని కాపాడుకుంటామన్న మాట మళ్ళొకసారి తెలియజేస్తూ మరి పెద్ద ఎత్తున తరలి వచ్చి భూమిలా గేట్ దగ్గర ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మా తమ్ముళ్లకు అన్నలకు అక్కలకు చెల్లెలకు రైతుకు సంఘీభావంగా తరలి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకమైన ధన్యవాదాలు. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలు, కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలు, కేంద్రం తెచ్చిన నల్ల చట్టాలు, కేంద్రం తెచ్చిన రైతు వ్యతిరేక నల్ల చట్టాలు, కేంద్రం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక నల్ల చట్టాలు. ధన్యవాదాలు. జై తెలంగాణ. జై తెలంగాణ.